ప్రజల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈరోజు ఒక ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి మహమ్మారి మన COVID-19, దీని గురించి రాష్ట్రము కేంద్రము మొత్తము స్వచ్ఛందంగా ఇంట్లో ఉండమని చెప్తున్నారు. వాళ్ళ రక్షణ గురించి, వాళ్ళ ప్రాణరక్షణ గురించి, వాళ్ళ కుటుంబీకుల గురించి, సమాజం గురించి, ప్రభుత్వానికి ముఖ్యంగా దీన్ని కోఆపరేట్ చేసి అందరూ బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండటం చాలా మంచిది. కానీ అత్యవసరము కూడా కొద్ది ఆలోచన చేసి చాలా వరకు కూడా వదులుతూ ఉన్నాము. అత్యవసరమైన పనులు, ఎమర్జెన్సీ మెడికేర్, వివిధ అత్యవసరమైన పనుల గురించి, దానికి కొంతమంది కూడా ఏదో అబద్ధాలు చెప్పిపోతున్నారు. వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము. నేనే కాకుండా వాలంటరీగా కొంతమంది కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు వాలంటరీగా వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసి వాళ్ళు కూడా కొద్దిగా కౌన్సిలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి జనాల్లో కొద్దిగా చైతన్యం వస్తుంది. ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. మనము, మన ఆరోగ్యము, మన సమాజము, మన దేశం, మన రాష్ట్రం, ఇది ఎవరి గురించి కాదు. ఇది ఒక రక్షణ చర్యల్లో ఒక భాగం అనుకొని మన ఆరోగ్యానికి మనం కాపాడుకోవడం ఎంతో అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా నేను కోరుతున్నది ఏంటంటే సహకరించాలని. ఇంకా చాలా చైతన్యం రావాలి దీని మీద. చాలా వరకు అసలు ఏ ఇంకా అర్జెన్సీ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండటం చాలా మంచిది. ఇది మేము కోరుకున్న ఒక విజ్ఞప్తి మా సనత్నగర్ స్టేషన్ నుండి. 24 గంటలు కంటిన్యూగా మేము రాత్రి బావులు కష్టపడుతున్నాము. సమాజం గురించి, ప్రజల గురించి ఆపుతూనే ఉన్నాము. మేము పబ్లిక్ మీకు కోఆపరేట్ చేస్తుందా సార్? పబ్లిక్ మీకు కోఆపరేట్ చేస్తున్నారా? పబ్లిక్ కొద్దిగా ఇంకా కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా అవగాహన ఒక 90-60% ఇప్పుడు తెలిసింది. కాకపోతే కొద్దిగా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆరోగ్య భద్రత గురించి వాళ్ళకి చెప్తూనే ఉన్నాం, మేము కూడా చెప్తున్నాం. ఈ చైతన్యం రావాలి సమాజంలో. ఒక దీని గురించి విప్లవాత్మకమైన ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అంటే నేను ఈ పని చేస్తే నాకే నష్టము అనే భావన వాళ్ళలో పండితే అప్పుడే కొద్దిగా వారికి మాస్క్ పెట్టుకోండి, మాస్క్ కూడా పెట్టుకోమని చెప్తున్నాము. మ్యాక్సిమం బయటికి వెళ్ళకండి, అత్యవసరమైతే తప్ప అనవసరంగా కాకుండా. ఒక వెహికల్ మీద ఒక్కరు మాత్రమే ప్రయాణించేటట్టు చెప్తున్నాం. కారులో ఇద్దరు మాత్రమే వెళ్ళండి, అది కూడా ఎంక సీట్లో కూర్చోండి, ఒకరికి ఒకరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్తూనే ఉన్నాము. అలా చెప్తున్నాము. అవి కూడా మనం కూడా వాళ్ళకు చైతన్యం తీసుకురావడానికి మేము కూడా మా వంతు కృషి చేస్తున్నాం. అందరికీ మాకు కూడా మాస్కులు మా దగ్గర ఉన్నాయి, మేము కూడా కొంతమందికి లేని వాళ్ళకి ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.